అండ్ మైలేడ్ ఎవరన్నా పట్టుకోండి. ఒకసారి ప్రతి కుటుంబానికి 40,000 రూపాయలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారికి రాస్తున్నాను ఈరోజే నేను. అది మీకు ఒక వారం లోపల 10 రోజుల లోపల ప్రతి కుటుంబానికి 40,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి నిధి నుండి ఇప్పిస్తాను. 40,000 వరకు వస్తుంది. ఇప్పుడే మాట్లాడాను నేను మన అమరావతిలో ఉన్న అధికారులతో. వాళ్ళు పంపించమన్నారు రిపోర్టు, పంపించి ఆ డబ్బు కూడా ఇప్పిస్తాను. మీ అందరికీ కొత్త దీని ప్రకారం ఇల్లు ఒక 430,000 రూపాయలు ఇచ్చి కట్టించేటట్టుగా మాకు కొత్త విధానం ఉంది ప్రస్తుతం మన గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు. సో ఆ విధానంలో పెట్టి మీకు కొత్త ఇల్లులు కట్టించేదానికి కూడా ఏర్పాటు చేస్తాను. ఓకేమ్మా, మీకు ఏం కావాలో తహసీల్దార్ గారు. ఎర్లపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లలో 9 ఇళ్ళు వాళ్ళు కాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్యాభర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళున్నారు. వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకి పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను మా జాయింట్ కలెక్టర్ మా ఆఫీసర్లు అందరూ కూడా వచ్చాము. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైసు పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది. భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము. ప్రతి కుటుంబానికి 5,000 చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము. కొన్ని కుటుంబాలకు ఇప్పుడే ఇచ్చాం, మిగతా కూడా తహసీల్దార్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను. 40,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు. సో ఈరోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము. ప్రాబబ్లీ ఒక 1 వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్లకు సహాయం చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్లలాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని, అక్కడ తాగడానికి నీళ్లు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా 430,000 రూపాయలతో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము. వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాము. థ్యాంక్ యూ.